ప్రకృతి వైపరీత్యాల నుండి రైతులను ఆదుకోలేక వారు పండించిన పంటలను కొనుగోలు చేయక సరైన గిట్టుబాటు ధర ఇవ్వక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర విమర్శించారు. మండల కేంద్రమైన గండేపల్లిలో జనసేన వన సంరక్షణ కార్యక్రమంలో భాగంగా 367వ రోజు ఇంటింటా మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని నిబంధనలకు అనుగుణంగా తయారు చేయించుకుంటే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు. జనం కోసం జనసేన 367వ రోజు జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం గండేపల్లి గ్రామంలో గత 2 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ ఎన్నో సమస్యలు చెప్తా ఉన్నారు. గాజు గ్లాస్ గుర్తు ఒక పూల మొక్క ఇచ్చి వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటా ఉన్నాం. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉంది ఈ జనసేన వనరక్షణ మహాయజ్ఞం. ఇందులో భాగంగా మరి ప్రతి కుటుంబంలో కూడా ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా సరే అద్దింట్లో ఉంటున్నాం, మరి అద్దెలు కట్టలేకపోతున్నాం, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాం, మాకు ఏదో దొంగ పట్టా ఇచ్చారు, మాకు స్థలం చూపించలేదని చెప్పి అంటా ఉన్నారు. ఇక్కడ గండేపల్లి గ్రామంలో 360 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ పోలవరం కాలువ గట్టు మీద 100 అడుగుల ఎత్తులో పోలవరం కాలువ గట్టు మీద ఇచ్చారు ఈ బుద్ధి లేని గడ్డి తినే ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు డబ్బు దోచుకోవడానికి సైట్ ఫిల్లింగ్ అని చెప్పేసి ఆ కొండని తల పడగొట్టి ఇంచుమించు కోట్లాది రూపాయలు దోచుకున్న పరిస్థితి, నిరుపేదలందరికీ కూడా నోట్లు మట్టుకొట్టిన పరిస్థితి. ఎందుకంటే పోలవరం కాలువ గట్టు మీద అక్కడ ఇల్లు నిర్మాణానికి పనిచేయదు. అదే రకంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి జనాలు చెప్తూ ఉన్నారు. ఉప్పు దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, సబ్బు దగ్గర నుంచి, పేస్ట్ దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి, డీజిల్ దగ్గర నుంచి, కరెంటు బిల్ దగ్గర నుంచి అన్నీ కూడా రెట్టింపు రెట్టింపు ధరలు పెరిగిపోయి 200-300 రూపాయలు కూలి పని తెచ్చుకుంటే 100-200 రూపాయలు అప్పు చేస్తారు. కానీ ఇల్లు గడవని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ వైసీపీ పార్టీ పాలనలో మేము అందరం కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు గాజు గ్లాస్ గుర్తు కోటేద్దామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ నాయకులు 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. మరి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి ఈ జనసేన ఎన్నికల ప్రచార యుద్ధం వాహనాన్ని చూపించడం జరిగింది. దాని మీద ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఓ కింద మీద పడిపోయి వాళ్ళకి జ్వరాలు వచ్చేసి విరేచనాలు అయిపోతూ ఉన్నాయి ఈ పనికిమాలి వాళ్ళకి. ఎందుకంటే అప్పుడే యుద్ధం మొదలుపెట్టేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ వాహనాన్ని చూసేటప్పటికే వాళ్ళకి పిచ్చిపెట్టి అనేక రకాల కూతలు కోస్తూ ఉన్నారు. ఆ రంగు కానీ ఆ వాహనం కానీ అన్నీ కూడా మరి నిబంధనలకు లోబడి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అవన్నీ కూడా పార్టీ చూసుకుంటుంది, నాయకులు చూసుకుంటారు.